హాయ్ ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్కు స్వాగతం. నేను మీ మధుని. ఇవాళ నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. మేము ఈ వీడియో నుంచి డైరెక్ట్గా ఫ్లూయెన్సీకి సంబంధించినటువంటి టాపిక్స్ మీకు చెప్పాలని అనుకున్నాం. అంటే ఇంచుమించు మేము ఈ ఛానల్ ప్రారంభించి ఒక సంవత్సరం అవుతూ ఉంది. ఎన్నో రకాల వీడియోస్ రిలీజ్ చేశాము, దాదాపు 86 వీడియోస్ రిలీజ్ చేశాము. 582 మంది సబ్స్క్రైబ్ చేశారు, 45,000 పైగా వ్యూస్ వచ్చాయి. కానీ ఇంతవరకు మేము ఒక ప్యాసివ్ అప్రోచ్లో వెళ్ళామన్నమాట. అంటే చాలామందితో ఫోన్లో మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు మేము ఎన్నో పదాలు తెలుసుకుంటున్నాము మీ ఛానల్ ద్వారా అని చెప్పడం జరిగింది. కొంతమంది వాక్యాల్లో కూడా సంభాషించడం అనేది ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది. అటు కాకుండా ఇంకా డైరెక్ట్గా అగ్రెసివ్ అప్రోచ్, అంటే ఒక ప్రాపర్ కోర్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయాలని భవిష్యత్తులో మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ స్థాయి పెంచుకోవాలనుకునే వాళ్ళు, ఫ్లూయెన్సీ లెవెల్ రీచ్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇవాళ నుంచి ప్రతి వీడియోని చూడండి. మీరు 100% బెనిఫిట్ అవుతారు. అయితే మేము ఈ టెక్నిక్స్ అన్నిటినీ కూడా మీకు చెప్పే ముందు, భాష నేర్చుకోవడం పట్ల మనకు కొన్ని భ్రమలు ఉన్నాయన్నమాట, అపోహలు ఉన్నాయి. వీటినే ఇంగ్లీష్లో మిత్స్ అంటారు. ఆ అపోహలు మనకు తొలగిపోవాలి. అవి మనకు పొరల్లాంటివి అన్నమాట. సో ముందుగా నేను ఆ అపోహల గురించి మీతో చర్చిస్తాను. అందులో నంబర్ 1, ఇంగ్లీష్ భాష కష్టమైందా కాదా. ఇందులో 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉన్నాయన్నమాట. నేర్చుకోవాలనుకునే వాళ్ళేమో, అమ్మో చాలా కష్టమైంది ఇంగ్లీషు, నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను నాకు రావడం లేదు అనుకుంటారు. ఇకపోతే వాళ్ళకి సహాయం చేయాలనేవాళ్ళు, లేదా కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, మోటివేట్ చేయాలని ప్రయత్నించేవాళ్ళు, అబ్బాయి ఇదేం పెద్ద విషయం కాదు, మీరు సులభంగా నేర్చుకోవచ్చు అని చెప్తుంటారు. ఈ సంవత్సర కాలంలో నేను అనేక వీడియోస్ చూశాను ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి సంబంధించి. అందులో కూడా మొట్టమొదటిసారిగా ఇటీవల తెలుగు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూశాను. అసలు ముందుగా మన అప్రోచ్లోనే చాలా ఫ్లాస్ ఉన్నాయన్నమాట. సో ఈ భ్రమలన్నీ పోతే కానీ మనం అసలు కనీసం అటెంప్ట్ అనేది ప్రాపర్గా చేయలేమనేది నాకు అర్థమైంది. సరే, ఇంగ్లీష్ భాష కష్టమా కాదా అనుకునే దానికి మనం చాలా విషయాలను ముందు దృష్టిలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక ట్రావెల్ ఏజెంట్కి ఎవడో ఒకడు ఫోన్ చేశాడు అనుకోండి, నేను ఢిల్లీకి వెళ్ళాలి, నాకు ఎంత టైం పడుతుంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నా యొక్క ప్రయాణం అనేది సేఫ్గా ఉంటుందా, సౌకర్యంగా ఉంటుందా అని అడిగినట్టు అనమాట. అసలు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావు? కన్యాకుమారి నుంచి ఢిల్లీకే, చెన్నై నుంచే, విజయవాడ నుంచే, హైదరాబాద్ నుంచే, లేదా ఢిల్లీ పక్క నుండి గురుగావ్ నుంచే? నీ యొక్క వనరులు ఏమిటి? నువ్వు మామూలు ట్రైన్లో వెళ్ళగలవా? ట్రైన్లో కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయినా పర్లేదా? లేదా ఫ్లైటే అఫోర్డ్ చేయగలవా? నీకు ఎంత సమయం ఉంది? నీ వయసు ఎంత? ఇటువంటి విషయాలన్నీ కూడా ఎదుటివాడికి తెలియాలి. ఒక చిన్న ప్రయాణం గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నీకు వాళ్ళు సలహా ఇవ్వగలరు. కానీ మనం ఈ వీడియోస్లో చూస్తుంటాము, ముఖ్యంగా చాలామంది ఇంగ్లీష్ మీకు చాలా సులభంగా వచ్చేస్తుంది, నెల రోజుల్లో మీరు బ్రహ్మాండంగా మాట్లాడచ్చు, 10 రోజుల్లో మాట్లాడచ్చు, ఇంకా ఒక ప్రొఫెసర్ అయితే 2 గంటల్లో మీరు అనర్గళంగా మాట్లాడేటట్టు చేస్తాను అని చెప్పడం నేను చూశాను, మీరు అందరు చూసుంటారు. అసలు ఎదుటివాడి స్థాయి ఏమిటి, ఎదుటివాడు ఏం ఆశిస్తున్నాడు, తన దగ్గర ఎటువంటి వనరులు ఉన్నాయి, ఇవేమీ తెలియకుండా ఈ రకంగా చెప్తారు. ఇంకా నేర్చుకునే వాళ్ళు కూడా గుడ్డిగా ఏదో ఒకటి ప్రయత్నిస్తారన్నమాట. సో తప్పనిసరిగా ఫెయిల్ అవుతాయి. కనీసం మనం దృష్టిలో తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏదో ఇవాళ నేను మీతో చర్చిస్తాను. వాటిలో నంబర్ 1,
మన ప్రస్తుత స్థాయి ఏమిటి, సరే మరీ డీప్గా అనాలిసిస్ అనేది చేయలేకపోయినా మనం మామూలుగా మాట్లాడే ఇంగ్లీష్ ఒక లెవెల్లో ఉందనుకోండి, దానికి మనం 100% అలాట్ చేస్తే అందులో మనం 25% స్థాయిలో ఉన్నామా, 50% స్థాయిలో ఉన్నామా, 75% స్థాయిలో ఉన్నామా, ఒక రఫ్ అంచనా అనేది ఉండాలి. లేదా అస్సలు జీరోలో ఉన్నాము. ముందు మన స్థాయి అనేది మనకు తెలియాలి. మనంతటా మనం అంచనా వేయలేకపోయినా ఎవరో ఒకరి సహాయం తీసుకోవాలి. రెండవది, ఏ స్థాయికి మీరు చేరుకోవాలని ఆశిస్తున్నారు, సరే మీ ప్రస్తుత స్థాయి ఇది, ఏ స్థాయి మీరు ఏ స్థాయి అయితే చేరుకోవాలనుకుంటున్నారో అది మీ లక్ష్యం అవుతుంది. మీరేదో మామూలు సర్వైవల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పరభాష ఉపయోగించే ప్రాంతంలో మనం ఏదో మనకు కావాల్సిన పనులు చేసుకునే దానికి సరిపడే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, మీ వృత్తికి సంబంధించి కొన్ని వాక్యాలు నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదా అనర్గళంగా మాట్లాడేటువంటి పబ్లిక్ స్పీకర్ కావాలనుకుంటున్నారా, లేదా టోఫల్ ఐఎల్స్ లాంటి పరీక్షలు రాయాలనుకుంటున్నారా, మీ లక్ష్యం ఏమిటి అనేది ముందు మీకు స్పష్టంగా తెలియాలి. తర్వాత ఎంత సమయం మీ ఆ లక్ష్యం చేరుకునే దానికి ఉంది, సరే మీ స్థాయి మీరు ఎస్టాబ్లిష్ చేశారు, మీరు ఏం కావాలో అనుకున్నారు, ఆ గోల్ చేరుకునే దానికి మీ దగ్గర ఎంత సమయం ఉంది, 6 నెలలు ఉందా, సంవత్సరం ఉందా, లేదా నెలే ఉందా, ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం బట్టి డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. 6 నెలల్లో చేయాల్సింది మనం 4 రోజుల్లో చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా చాలా కష్టతరం అవుతుంది. 4వది ఏంటంటే, మీరు ఎంత సమయాన్ని కేటాయించగలరు, సరే 6 నెలలు ఉంది, నేను ఐఎల్స్ పరీక్షను రాయాలనుకుంటున్నాను, నేను రోజుకు 1 గంటను స్పేర్ చేయగలనా, 4 గంటలు స్పేర్ చేయగలనా, ఎంత టైం అయినా పర్లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే విద్యార్థులు అనుకోండి, వాళ్ళు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది, కాలేజీలో వాళ్ళు ఎన్నో అక్కడ చేయాల్సి ఉంటుంది, ఉద్యోగస్తులకు కూడా చాలామందికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తర్వాత మన దేశంలో మ్యారీడ్ పీపుల్కి బ్యాచిలర్స్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే మ్యారీడ్ పీపుల్కి అడిషనల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అందులో ఆడవాళ్ళకి మరీ ఎక్కువ ఉంటాయి. సో నీ దగ్గర ఎంత టైం ఉంది, నువ్వు ఎంత కేటాయించగలవు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి రీసోర్సెస్, వనరు. నీ దగ్గర ల్యాప్టాప్లు లేదా కంప్యూటర్లు, కనీసం స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయా, తిని అందుబాటులో టీవీ ఉందా, టీవీ ఉంటే నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయా, దగ్గరలో ఉండేటువంటి కోచింగ్ సెంటర్లో చేరేదానికి నీకు కావాల్సినంత ఆర్థిక సుమత ఉందా, లేదా ఒక ట్యూటర్ని నువ్వు అఫోర్డ్ చేయగలవా, ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ వచ్చి ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉండే వాతావరణం, పరిసరాలు. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, అసలు ఆలోచించరు. ఒక స్టూడెంట్ అనుకోండి, కొన్ని కాలేజీల్లో ఇంగ్లీష్ మాట్లాడేదానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కొన్ని వర్క్ ప్లేసెస్లో కూడా మనం మాట్లాడాలంటే రోజంతా మాట్లాడచ్చు, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీసుల్లో అవకాశం ఉంటుంది. కానీ కొన్ని వర్క్ ప్లేసెస్లో అస్సలు ఉండదన్నమాట, ఎదుటివాడు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, ప్రోత్సహించకపోవచ్చు. ఇకపోతే మన ఇళ్లల్లో కూడా, చాలా ఇళ్లల్లో అంత ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉండదు. ముఖ్యంగా మన ఇండియన్ విమెన్కి అయితే అది పెద్ద ఫ్యాక్టర్ అన్నమాట. వాళ్ళ పాపం ఎంతో నేర్చుకోవాలని ఉంటుంది, ఇంట్లో అంతగా ప్రోత్సహించరు, ఏమాత్రం మాట్లాడినా హేళన చేయడం అట్ట జరుగుతుంది. సో ఎన్వైరన్మెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. నెక్స్ట్ వచ్చి
అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ కమిట్మెంట్ లెవెల్స్. ఇది చాలా కష్టం మన గురించి మనం అంచనా వేయడం. మీరు ఎంతవరకు డెడికేటెడ్గా ఉండగలరు, మీ యొక్క స్టామినా ఏమిటి, అంటే మీకు సమయం ఉండొచ్చు కానీ కొందరు గంట మించి కూర్చోలేరు, కొందరు 4 గంటలైనా కూర్చుంటారు, కొందరు రోజంతా కూడా దాంట్లో తలమునకలు అవుతారు అన్నమాట, ఇమ్మర్స్ అవుతారు. ఇక్కడ చాలా ఆనెస్ట్గా మనం మన గురించి అంచనా వేసుకోవాలి. సో ఇవన్నీ మనం దృష్టిలో తీసుకొని కానీ భాష అనేది కష్టమా కాదనే చెప్పలేము. ఏ పరభాష అయినా కష్టమే. కానీ మనం సపోజ్ నువ్వు 25% స్థాయిలో ఉన్నావు, నీకు 50% భాష వస్తే చాలు, ఒక 5-6 నెలల సమయం ఉంది, అంత కష్టమేం కాదు, మనం గట్టిగా ప్రయత్నించవచ్చు. అదే చాలా మంచి లాంగ్వేజ్ స్కిల్స్ రావాలి, టైం ఎక్కువ లేదు అన్నప్పుడు అమిత కష్టం అవుతుంది. సో నీ దగ్గర ఉండే సమయం, నీకు ఉండేటువంటి వనరులు, వాతావరణం, ఇట్లాంటి అనేక అంశాలను నువ్వు దృష్టిలో తీసుకుంటే కానీ ఈ భాష నేర్చుకోవడం అనేది సులభమా కష్టమా అనేది చెప్పడం అసాధ్యం అన్నమాట. ఇలా మొత్తానికి నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఈ పరిస్థితుల్లో లేని వాళ్ళు భాష నేర్చుకోలేరని కాదు, మీకు సరైన వాతావరణం లేనప్పుడు ఏ విధంగా నేర్చుకోవాలి, ఆర్థికంగా అంత వనరులు లేనప్పుడు ఏ విధంగా మనం చేయాలి, ఇవన్నీ కూడా భవిష్యత్తులో నేను రకరకాల టెక్నిక్స్ రూపంలో చెప్తాను. తర్వాత మీకు భాష చాలా తక్కువ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రయత్నించాలి, మీడియం లెవెల్లో ఉన్నప్పుడు ఎట్ట చేయాలి, సుమారైన స్థాయిలో ఎట్ట చేయాలి, ఇవన్నీ కూడా మేము మీకు కంటిన్యూస్గా వీటికి సంబంధించి వీడియోస్ని రిలీజ్ చేస్తాం. అందులో నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు, కానీ కనీస విశ్లేషణ మాత్రం మనం చేసుకోవాలి. ఒక కాగితం తీసుకొని ఇవన్నీ ముందు రాసుకోండి. అన్నిటికన్నా ముందు లక్ష్యం అనేది మాత్రం ఉండాలి, ఈ స్థాయి వరకు నేను చేరాలి. అది రియలిస్టిక్గా ఉండాలి, దానికి కావాల్సినటువంటి సమయం మనం స్పేర్ చేయగలిగి ఉండాలి. ఒకవేళ సమయం లేదనుకోండి, మనం చాలా ఎక్కువ రోజు కష్టపడేదానికి సిద్ధంగా ఉండాలి. సో ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇవాళ కూర్చొని రఫ్గా ఒక కాగితం మీద ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టున్నా, మీరు రాయండి. మీకు చాలా మంచి టెక్నిక్స్, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాక్టీస్ చేసేటట్టు మేము భవిష్యత్తులో ఇస్తాము. చాలా ఇవ్వబోతున్నాం, వాటిలో మీకు అనుకూలమైనవి మీరు తీసుకోవచ్చు. సో దట్స్ ఫర్ టుడే. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ముందు మీరు నేర్చుకోవాల్సింది భాష మీకు కావాలంటే ఇంటరాక్షన్ స్టార్ట్ చేయండి, వాళ్ళ నుంచి కమ్యూనికేట్ చేయండి. మేము తప్పనిసరిగా స్పందిస్తాము, కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. So thank you very much. Take care. Bye-bye.